हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू अवर चैनल अम्मा कुकीज ई रोज नेनु मीकु चेयबोयेटटुवंटि रेसिपी बीरकाय कूर अनेदि एला चेसुकोवालि अनि मीकु चूपिस्तानु दीनिकि कावाल्सिन पदार्थालु तरिगिनटुवंटि बीरकायलु अलागे कोत्तिमीर अलागे कारं तरिगिन उल्लिपायलु अलागे धनियाल पोडि पसुपु జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు అలాగే నూనె అలాగే తరిగిన టమాటా ముక్కలు ముందుగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వేసుకుందాం వేసుకొని అందులో మనం కొద్దిగా నూనె అనేది మనం పోసుకుందాం మనకు కొద్దిగా నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం అందులో ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మనం దోరగా మనం వేయించుకోవాలి ఈ విధంగా మనకి కొద్దిగా వేగాక ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాం అవి కూడా మనకి కొద్దిగా మగ్గే వరకు మనం వేయించుకుందాం ఈ విధంగా మనకి టమాటా ముక్కలు అనేవి మగ్గే ఇప్పుడు ఒకసారి ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా పసిరి వాసన పోయే వరకు మనం ఒక 2 నిమిషాలు మనం వేయించుకుందాం ఈ విధంగా మనకి కొద్దిగా వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు అనేది మనం వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం వేగాక మనం ఇందులో తరిగినటువంటి బీరకాయ ముక్కలు మనం వేసుకుందాం చూసారా మనకి ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు కూడా మనకి వేగిపోయే ఇప్పుడు మనం తరిగిపెట్టినటువంటి బీరకాయ ముక్కలు మనం యాడ్ చేసుకుందాం ఇందులో మనం ఈ విధంగా మనం ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనం బీరకాయ ముక్కలను కూడా మనం వేయించుకుందాం చూసారా ఈ విధంగా బీరకాయ ముక్కలు కూడా మనకి కొద్దిగా వేగే నూనెలో ఇప్పుడు మనం దానికి తగినంత నీళ్ళు మనం పోసుకొని దీన్ని మనం మగ్గించుకుందాం ఈ విధంగా మనం మూత తీసుకొని ఒకసారి మనం చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో మనం చూసారా ఈ విధంగా ఇంకా కొద్దిగా మనకి అందులో నీళ్ళు అనేవి ఉన్నాయి ఈ విధంగా మనకి ముక్క అనేది ఉడికే వరకు మనం మళ్ళీ ఒక్కొక్క 10 నిమిషాలు మనం మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం చూసారా ఈ విధంగా నీళ్ళు అనేవి మనకి కొద్దిగా దగ్గర పడుతున్నాయి అంటే మనకి ముక్క కూడా మనకి ఉడుకుతున్నట్టే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా మనం ఇందులో కారం అనేది యాడ్ చేసుకుందాం తగినంత కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఒకసారి మనం కలుపుకుందాం ఈ విధంగా ఉప్పు వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాం ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళు మన దగ్గరికి వచ్చే వరకు మనం మగ్గించుకుందాం సరిపోతుంది ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో చూసారా ఈ విధంగా మనకి నీరు అనేది మనకి దగ్గరికి వచ్చేసింది అంటే మనకి కూర అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర మనం వేసుకుందాం ఇందులో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందాం చూసారా ఈ విధంగా ఎంతో టేస్టీ అయినటువంటి
బీరకాయ కూర రెడీ. ఈ వీడియోని కనుక మీరు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.